नमस्ते एमएस को स्वागत। कोट्लादी रूपायल निधुलतो पिठापुरम पट्टणानी अन्नी विधालुगा अभिवृद्धि चेस्तुन्नानी पिठापुरम पट्टणानी आदर्शवंतमैन पट्टणंगा तीर्चिदिद्दुतानी पिठापुरम एमएलए पेंडम दोरबाबु अन्नारु। पिठापुरम पट्टणम 29वा वार्डुलो एमएलए पेंडम दोरबाबु गडपगडपकु मन प्रभुत्वं कार्यक्रमानी चेपट्टारु। एमएलए दोरबाबु इंटिंटिकी वेल्ली मुख्यमंत्री जगन मोहन रेड्डी पेद प्रजल कोसं अंदिस्तुन्न संक्षेम पदकाल गुरिंचि विवरिस्तू करपत्रालु पंपारु। ఇక ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దొరబాబు అడిగి తెలుసుకున్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరవర్పు సురేష్ 29వ వార్డులో సమస్యలపై ఎమ్మెల్యే దొరబాబుకు తెలిపారు। అదే విధంగా వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దొరబాబు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు। అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాచమల్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్పర్సన్ లు పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, కౌన్సిలర్లు సూరవర్పు సుజాత, బొజ్జా పెదకాపు, బోను దేవ, సామరావుతు లలిత, మటం లోవరాజు, నాయకులు వజ్రపు వీరేష్, బొజ్జా మాణిక్యాలరావు, బొజ్జా దొరబాబు, బత్తిన రాజేష్, ఉలవల భూషణం, వర్ధినిడి సుజాత, సాల్మన్ రాజు, టేకు శంకర్రావు, బొజ్జా దొరబాబు, రాచమల్ల నారాయణరావు, పాలిక ప్రవీణ్, పల్లా శ్రీను, దంగేటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు। ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అత్యవసరమైన పనులు సచివాలయానికి ఇవ్వడం, అటువంటి పరిస్థితిని ఈ రోజున ఈ వార్డులో అది ఎక్కువకుండా కాకుండా గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు కూడా ఇప్పటికే ఈ వార్డులో మున్సిపల్ గ్రాంట్ ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం, అందులో భాగంగా ఈ రోజు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొన్ని పనుల్ని ఐడెంటిఫై చేసి అందరం కలిపి ఈ రోజున కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది। నిజంగా ఇక్కడ అత్యవసరం అనేది మేమందరం కూడా గుర్తించడం జరిగింది। దానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది వెంటనే రోడ్లు వేయాలని చెప్పి నిర్మాణం త్వరలో రోడ్లు వేపించి ట్రైన్లు వేపించి వారికి అప్పచెప్పడానికి నిర్ణయం జరిగింది। దాని ప్రకారం కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది। ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూసుకుంటూ ఈ రోజున ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో పాలనా విధానంలో ఎక్కడా కూడా ఆయన రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎక్కడ ఆయన ఇచ్చే కార్యక్రమాల్లో కానీ మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కానీ, ఇళ్ల లోన్లు ఇవ్వడమే కానీ, టిక్కో ఇళ్ళు ఇవ్వడమే కానీ, గతంలో తెలుగుదేశం నాయకులు వదిలేసిపోయినా కూడా టిక్కో ఇళ్ళని మోసపూరితంగా చేసి ఆ కాంట్రాక్టులకి అంటగలిపి కాంట్రాక్టులు పారిపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వాటిని పూర్తిగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన లైట్లు, కరెంట్లు, తాగునీరు అన్నీ ఏర్పాటు చేసి ఈ రోజున టిక్కో ఇళ్ళు కూడా ఈ రోజున ఇప్పుడే పట్టాలు ఇచ్చాం చాలామందికి। వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి సుఖ సంతోషాలతో ఉండాలనే మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రకంగా ఆ రోజు వాళ్ళు వదిలేసినా సరే ఈ రోజున ఈయన చేసి ఇచ్చినటువంటి సంఘటన మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం। అలాగే ఇక్కడ ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, తికన్న శుద్ధిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంతింటి కళ నిజం చేయాలని, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ నిజం చేయాలని ఆయన చేస్తూ ఉన్నారు। ఆ రకంగానే వారందరికీ కూడా ఇళ్ల ల్యాండ్ లెవెల్ చేసి వారికి పట్ట ఇప్పించి లోన్ శాంక్షన్ చేయించి ఇల్లు కట్టించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం వాటి కోసం ఇప్పటికే 13,500 మందికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మిగతా 8,000 మందికి కూడా ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।